ఈ ఏడాది జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డు మనక్ వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సైన్స్ అధికారి జి శ్రీనివాసులు తెలిపారు. కావలి పట్టణంలో బుధవారం కావలి కందుకూరు డివిజనల్ సైన్స్ ఉపాధ్యాయులకు వైజ్ఞానిక ప్రదర్శనపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్స్ అధికారి శ్రీనివాసులు, కావలి ఉప విద్యాశాఖాధికారి ఏ రఘురామయ్య మాట్లాడారు. ఈ సంవత్సరం జిల్లా నుంచి అధికంగా ప్రాజెక్టు నమూనాలు రావాలని విద్యాశాఖ కమిషనర్, జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి విధిగా ప్రాజెక్టు నమూనాలు రావాలని కోరారు. ప్రతి హైస్కూల్ నుంచి, 5 ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 2 చొప్పున ప్రాజెక్టులు తీసుకురావాలని సూచించారు. ప్రాజెక్టు నమూనాలు ఈ నెల 15 తేదీలోపు జిల్లా సైన్స్ సెంటర్కు అప్లోడ్ కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిసోర్సు సభ్యులు జి రాము, ప్రభాకర్, తాతాచార్యులు పి వాణి, భాస్కర్, తిరుమలేష్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గౌరవ కమిషనర్ గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు ఆదేశాలు గారు, గత అనేక సంవత్సరాల నుంచి ఇన్స్పైర్ కార్యక్రమం జరిగినట్లు కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధతో ఈ జిల్లా నుంచి ఎక్కువ ప్రాజెక్టు నమోదయ్యేటట్టు గురించి మనం ఆదేశించున్నారు. అందులో భాగంగా ఈరోజు కావలి కందుకూరు డివిజన్లో సైన్స్ టీచర్కి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సార్ చెప్పినట్లు ప్రతి హైస్కూల్ నుంచి 5, యూపీ స్కూల్ నుంచి 3 ప్రాజెక్టు తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. టెక్నికల్ ప్రాబ్లం దృష్ట్యా చివరి 10 రోజుల్లో ప్రాజెక్టులు అప్లోడ్ కావు, కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని ఈ నెల 15 తేదీ లోపలే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తేగమని ఆశిస్తున్నాం. జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల మేరకు ఈరోజు కావలి డివిజన్ పరిధిలోని మరియు కొందుకూరు డివిజన్ పరిధిలోని సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్స్పెక్టర్ కార్యక్రమం కరెక్ట్ చేయడం ఉంది. అదేవిధంగా నామినేషన్స్ ఆగస్ట్ 1 నుంచి ఈ నెలాది వరకు ఇన్స్పెక్టర్ సంబంధించి నామినేషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా హై స్కూల్ స్థాయిలో ప్రతి హై స్కూల్లో 5 ప్రాజెక్టులు ఉండేటట్టుగా, అదేవిధంగా యూపీ స్కూల్లో 3 ప్రాజెక్టులు ఉండేటట్టుగా అందరూ ఉపాధ్యాయులకు ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరు కూడా మోటివేషన్ క్లాసు, అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా చక్కగా బోధిస్తున్నారు. అదేవిధంగా ఈ నెలాఖరు కాకుండా 15 తేదీ లోపల కంప్లీట్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఇది జిల్లా దేశాఖ అధికారి ఉత్తర్వుల మీద జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. అందరు కూడా టీచర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అందరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి